అవినీతి కి అక్రమాలకు సోమిరెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అయితే నీతికి నిజాయితీకి కాకాని బ్రాండ్ అంబాసిడర్ అని వైసీపీ నాయకుడు వెంకట శేషయ్య అన్నారు. రైతులకు ఆయన చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి తమ నాయకుడు కాకానిపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ భూస్థాపితం కావడంతో ఉనికి కాపాడుకోవడానికి సోమిరెడ్డి తాపత్రయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇలాంటివి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి ఊర కుక్కలో మురిగినంత మాత్రాన ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్యం మత్తులో తాను మైకంలో ఏదేదో మాట్లాడుతూ ప్రజలని నమ్మించే ప్రయత్నానికి ఒడిగడుతున్నాడే తప్ప సోమిరెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడే మాటల్ని ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దానికి సోమిరెడ్డి మాట్లాడినటువంటి మాటలకి వివరణ ఇవ్వడానికి మాకే అసహ్యంగా ఉందని అనేక సార్లు చెప్పాం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఇటీవల జరిగిన కొన్ని విషయాల్లో అసలుకి ఈ జిల్లాలో నకిలీలకి ఆద్యుడి నువ్వు, నకిలీ ఎరువుల్ని తయారు చేసింది నువ్వు, అసలు నకిలీలకు సంబంధించి నకిలీ అనేది ఒకటి ఉంటుంది అనేది నువ్వు నెల్లూరు జిల్లాకి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తివి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మరి నిద్ర లేస్తే నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి పదాన్ని ఉచ్చరించకపోతే నీకు నిద్ర పట్టదు. నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక సమయంలో మా నాయకుడు నీ యొక్క గుండెల్లో నిద్రపోతున్నాడు, దానికో నీకు ఆ భయంతో ఏదో ఒక సందర్భంలో మా నాయకుడిని ఉచ్చరించిందే నీకు నిద్ర పట్టే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా అందరూ నీలాగే ఉంటారనుకోవడం, నువ్వు ఏదైతే అవినీతి అక్రమాల బురదలో పొరలాడి దొరిలాడావో అందరూ కూడా అదే విధంగా ఉంటారనుకోవడం నీ భ్రమే తప్ప మరొకటి కాదు. తాగి మీటింగ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నావు అర్థం కావడంలా. అబ్దుల్ కలాం ఆజాద్ ఎప్పుడు చచ్చిపోయాడు? మరి అబ్దుల్ కలాం ఆజాద్ని ఈయన రాష్ట్రపతి చేశాడంట. అట్లా ఉంటుంది. అబ్దుల్ కలాం ఆజాద్ని మేము రాష్ట్రపతి చేసాము, ముస్లింలు మైనార్టీ సదస్సులో ఈయన ఈ గొప్ప నాయకుడు ప్రసంగిస్తాడు. కాబట్టి నీ యొక్క మాటలు, మాట్లాడే మాటలకి, నువ్వు చేసే పనులకి పొంతన ఎక్కడా ఉండే పరిస్థితులు లేవు. నీకు ఎట్లా అయిపోయిందంటే సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి నువ్వు నిద్ర లేస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి ఏదో మాట్లాడితే నీ యొక్క పార్టీ ఎక్కడైనా అది దాని ఆ జవసత్వాలు ఏమైనా వస్తాయని చెప్పి నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు తప్ప ఎక్కడా కూడా నువ్వు ఒకటి ఆ రెండని అవినీతి లీలలు. రైతుల్ని నట్టేట ముంచిన గొప్ప గనుడు నువ్వు. మాట్లాడుకొస్తే ఇప్పుడు కొత్తగా ఒడ్లు రేట్లు రేవని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు రైస్ మిల్లర్ల్ని నడ్డి విరిచి రైస్ మిల్లర్లతో కుమ్మక్కై వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వు చేసిన అక్రమాలు, అడ్డగోలుగా ఎంత ఇబ్బంది పెట్టి రైతుల్ని నాశనం చేసిన ఈ జిల్లాలో గనుడు ఎవరైనా ఉన్నాడంటే నువ్వు కాదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి? నువ్వా ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడే పరిస్థితి? ఈరోజు హైదరాబాద్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడే 40% యువతకి సీట్లు ఇస్తామని చెప్పడంతో నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. నీకు టికెట్ ఇస్తారో లేకపోతే అర్థం కావడం లేదు. దాంతో జూమ్ మీటింగుల్లో ఏదేదో మాట్లాడుతున్నావు మీ కార్యకర్త నాయకులను ఉద్దేశించి. చివరికి ఈరోజు సర్వేపల్లిలో మీ నాయకులు మీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు నీ గురించి. నువ్వు మళ్ళా మా నాయకుడి గురించి మాట్లాడడానికి నీకు అసలు అర్హత స్థాయి ఎక్కడ ఉందని చెప్పి పదే పదే గతంలో మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుకొస్తే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతావు, కాకాని గోవర్ధన్ గురించి మాట్లాడతావు. నీకు అసలుకి నువ్వు ఎక్కడ ప్రజాక్షేత్రంలో 4 సార్లు ఓడిపోయావు. నీవు ఓడిపోయినటువంటి వ్యక్తికి